నిర్వహించుకునే ఆది ధ్వని అనే గిరిజన జానపద సంగీత పరికరాల వాయిద్యాల మీద ప్రదర్శన జరుగుతున్నది. దాని గురించి ముఖ్యంగా దీని గురించి రెండు మాటలు చెప్పుకోవాల్సిందంటే, ప్రదర్శనలో భాగంగా 120 సంగీత పరికరాలు ఏవైతే చాలా అరుదైనవి, విశిష్టమైనవి, ఈ లక్షణాలతో పాటుగా ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే అవి అంతరించిపోతున్నాయి. ఒక్కొక్క సంగీత వాద్యమే ఉన్నాయి. కొన్ని చోట్ల ఒక సంగీత వాయిద్యం అవసరం దశలో చివరి దశలో ఉండి దాన్ని వాయించే వాళ్ళు కూడా ఒక్కళ్ళే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదే సంవత్సరం మార్చి నెలలో మేము ఒక సెమినార్ చేసి, ఆ సెమినార్ మూలధ్వనిలో 200 మంది కళాకారులు 60 ఇన్స్ట్రుమెంట్స్ ప్రదర్శింపబడ్డాయి. అది సంగీత గోష్ఠిలో భాగంగా. ఆ తర్వాత వచ్చిన ఆలోచన ఆదిధ్వనిలో భాగంగా ఈ ప్రదర్శనని ఏర్పాటు చేయాలని. అందులో ఉన్న 120 వాయిద్యాలు ప్రఖ్యాత పరిశోధకులు జయదేవ్ తిరుమలరావు గారు సేకరించినవి. వాటిని ఇప్పుడు ఈ ప్రదర్శనకి పెడుతున్నాము. దానిలో భాగం అందులో అది ఒక యువతరానికి కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో కానీ వాటి విలువలను గుర్తించే విధంగా ఒకసారి ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. సంగీతానికి ముఖ్యంగా ఇచ్చే విలువను మనం ఇప్పుడు కొత్తగా ఆధునిక సమాజాల్లో ఉండేది మ్యూజిక్ థెరపీస్ ఉంటాయి. ఆ మ్యూజిక్ థెరపీస్లో భాగంగా ఈ సంగీతాలు, జానపద గిరిజన సంగీతాలు హృదయానికి ఎంత దగ్గరగా ఉంటాయో, ఒక కన్సోలింగ్ ఫ్యాక్టర్గా ఎలా ఉంటాయో అది గమనించినప్పుడు వాటిని మళ్ళీ రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చూసేవాళ్ళు కూడా ఏకీభవిస్తారని. ఆ అద్భుతమైన వాద్యాల తయారీ కూడా ఒక విభిన్నమైన తయారీ ఉంటుంది. ఆ తయారీ ఎలా మన పర్యావరణంతో ముడిపడి ఉంటుందో, ఇలాంటి ఎన్నో అంశాలు ఈ ప్రదర్శనతో పాటుగా మనకి తెలియరానున్నాయి. వాటి గురించి మాట్లాడుకొని ముందుగా పెద్దలు జయదేవ్ తిరుమలరావు గారిని కోరుతున్నారు. మిత్రులారా, మనం అనేకమైనటువంటి వ్యవస్థలని కోల్పోతున్నాము. సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, మౌఖిక సాహిత్యం కావచ్చు, ప్రదర్శనలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇది కోల్పోతున్నటువంటి కాలం. కాబట్టి మనం మేల్కొని వాటన్నింటినీ మళ్ళీ సమకూర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. కళలు సాహిత్యం పోయిన దేశం అది యుద్ధాలకు నిలయమవుతుంది అని అంటారు. ఎక్కడైతే లలిత కళలు, సంస్కృతి సంపద్వంతంగా ఉంటుందో ఆ సమాజం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం కోల్పోతున్న సంగీత వాద్యాలు వందలాదిగా ఉన్నాయి. వాటిని వాయించేవాళ్ళు, ఒక వాద్యం ఉంటే దాన్ని వాయించేవాళ్ళు చిట్ట చివరిగా ఒక్కరే మిగిలారు. సంగీత వాదకులు లేని సంగీత వాద్యాలు ఒక్కటే మిగిలి ఉంది. అది అదృష్టవశాత్తున మిగిలి ఉన్నది. అలాంటివి ఎన్నో మనం కోల్పోయాం ఆల్రెడీ. ఇక ముందు అలా జరగకూడదని వాటన్నింటిని సేకరించి వాటి చరిత్రని మనము భవిష్యత్తుకి అందించవలసినటువంటి అవసరం ఉంది. అంటే నిజంగా అవసరం ఉందా అని ఒక ప్రశ్న మనకి మనం వేసుకోవాలి. ఉంది అనేది స్పష్టం. ఎందుకంటే సంగీతం
మన మానసికం మానసికోల్లాసాన్ని కల్పిస్తుంది. తద్వారా మనిషి ఉల్లాసంతో ఉంటాడు, సమాజం ఉల్లాసంగా ఉంటుంది. మనిషి శబ్దంతో మాత్రమే సంగీతాన్ని చూస్తే అది శరీరాన్ని మాత్రమే తాకుతుంది తప్ప మనసుని తాకదు. ఇప్పుడు వచ్చే పాశ్చాత్య ఆధునిక సంగీతం అంతా కూడా మనిషిని వైలెంట్గా చేస్తున్నది, హింసాత్మక ధోరణికి గురికొల్పుతున్నది. మన పిల్లలకు మనం ఏ సంగీతం వినిపిస్తున్నాం, రేపటి పిల్లలు ఎలా తయారవుతారో ఈ ఒక్క సంగీతం ద్వారానే తెలుస్తుంది. మానవ సమాజంలో గొప్ప మానవీయమైనటువంటి సంగీత వాద్యాలు ఉండేవి, అవి సామూహికంగా వాటిని ప్రదర్శించేవారు, వినేవాళ్ళు. ఒక్క సంగీత వాద్యం వెనక అనేకమైనటువంటి నెరేటివ్స్, కథనాలు, కథలు చెప్పబడేవి. ఇవాళ ఈ వాద్యం పోతే సాహిత్యం కూడా పోతున్నది, సంస్కృతి పోతున్నది. కాబట్టి మిత్రులారా, వీటిని కాపాడుకోవడం ఈ సమాజం అవసరం, ఇది మొత్తం సమాజానికి, ఈ దేశానికి కూడా అవసరమే అని మేము భావిస్తున్నాం. కాబట్టి క్షేత్ర పర్యటన చేసి ఊళ్ళు తిరిగి, వాడవాడలు తిరిగి, వాడల్లో ఉన్నటువంటి సంగీత వాద్యాలని, ఆదివాసీ ప్రాంగణాలలో ఉన్నటువంటి గుడిసెల్లో ఉన్నటువంటి వాద్యాలని లెక్క కట్టాము. 124 ఉన్నాయి. వాటన్నింటినీ హైదరాబాద్కు తీసుకువచ్చి ఇక్కడ మన పిల్లలకి, పెద్దలకి, మేధావులకి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంత వైవిధ్యభరితమైనటువంటి వాద్యాలు ఉన్నాయి అని చెప్పడమే కాదు, దానిని ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి ఇది మొదటి ప్రాతిపదిక. మ్యూజియం ఏర్పాటు చేయాలంటే దీనిని చూడంగా ఎవరూ ముందుకు రారు. వాటిని చూసి ప్రజలకు ఆ సంగీతాన్ని వినిపించడం కూడా ఉద్దేశం. 10 ప్రత్యేకమైనటువంటి వాదకులను, ఆదివాసీ ప్రాంతాల నుంచి వాళ్ళని తీసుకొస్తున్నాము. గోండులు, కోయలు, గుత్తికోయలు, చెంచులు, వీళ్ళందరూ కూడా ఆ వాద్యాలని తీసుకొని వచ్చి ఇక్కడ వినిపిస్తారు. సంగీతం ఇవాళ కేవలం మ్యూజియమైజేషన్ చేయకూడదు. భారతీయ సంగీతాన్ని దాన్ని అలైవ్గా ఉంచాలి, సజీవంగా ఉంచాలి. సజీవంగా ఉంచకపోతే వాద్యం ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ వాద్యాలని ఎలాగైతే మనము భద్రపరచాలి, ప్రిజర్వ్ చేయాలి ముందు. ఈ ప్రిజర్వ్ చేసిన వాద్యాలని వాటిని వినిపించగలగాలి. ఆ వాదకులని, సంగీత వాదకులని మనము ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహంతో వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేసి అయినప్పటికీ కూడా కాపాడుకోవాలి. సంగీత వాదకుడిని, కళాకారుని బతికిస్తే సంగీతం బతుకుతుంది, వాద్యాన్ని బతికిస్తే కూడా సంగీతం బతుకుతుంది. ఎందుకంటే వాద్యాలు నిర్మించేటువంటి పరిస్థితులు పోయినాయి, దానికి కావలసిన కర్ర, శిల్ప నైపుణ్యము, చెక్కడం, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక శాస్త్రం. ఇప్పుడు మిషన్తో చేసేది కాదు. ఈ 124 వాద్యాలు కూడా చేయితో తయారు చేసుకునేవే. కాబట్టి ఆ చేతి శిల్పం, చెక్కడం, తయారు చేసుకునే విధానం కూడా రికార్డు చేసి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. వీటిని మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో 9వ తారీఖు నుంచి 13 వరకు అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ వీటిని చూడడానికి కేవలం హైదరాబాద్ వాసులేనే కాదు, మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. తప్పనిసరిగా ఇవి చూడాలి. ఈ వారసత్వ సంపదకి మనం ప్రతినిధులుగా ఉండాలి అని మేము సమాజాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం ఏ మేరకు తానకై తాను ముందుకు వస్తే మేము ఈ వాద్యాలని దానికి ఇచ్చి ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి అందరం కలిసి కృషి చేద్దామని మేము ఒక ప్రపోజల్ కూడా ముందుంచుతున్నాము. కానీ ప్రభుత్వం తనకు ఎంతసేపు
కొన్నింటి వరకే కొన్ని పనులకే పరిమితం కావడం వల్ల ఇలాంటి విషయాలని పట్టించుకునేటువంటి సమయము లేదు, దానికి అంత ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కూడా ఉందా అని మాకు అనిపిస్తుంది. కానీ ఇది ప్రజలది, ఈ ప్రజల సంపదకి మేము కస్టోడియన్లము మాత్రమే, పరిరక్షకులము మాత్రమే, కానీ అది మా సంపద కాదు, ఇది జాతి సంపద, చాలా విలువైనవి, చాలా అనూహ్యమైనటువంటి అంతరించిపోయిన వాద్యాలని కూడా అక్కడ ఉంచుతున్నాము. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని తప్పనిసరిగా నలుగురికి చేరేటట్టుగా వాళ్ళు వాటిని చూసి ఆనందించడం కోసం కాదు, బాధ్యతగా వాళ్ళు ఏం చేస్తారు, ఏం చెయ్యాలి అనే విషయాలని మాట్లాడుకొని ఫ్యూచర్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ ప్రదర్శన ఉంది. ఈ ప్రదర్శన కేవలం ఆర్టిస్టులు ఆర్ట్ బొమ్మలను అమ్ముకోవడం కోసం కాదు, వీటిని ఇది ఫ్యూచర్ కోసం దాచిపెట్టి వాటిని అధ్యయనం చేయడానికి గాను మేము దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మిత్రుడు పృథ్వీరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన మ్యూజియంలలో పోతే రాజులు ఏం బట్టలు వేసుకున్నారు, రాజులకు లేదా రాణిలకు నెక్లెస్లు ఎట్లా ఉండే, వాళ్ళు వాడిన కార్పెట్లు ఏంటి, సోఫా సెట్లు ఎట్లుంటాయి, వాళ్ళ దర్వాజాలు ఎట్లుండే, అంటే విలాసం చూపించేటువంటి ఎక్కడ ఏ మ్యూజియం పోయినా దేశంలో ఎక్కడ పోయినా అవే కనబడతాయి. కానీ ఇప్పుడు రేపు 9వ తారీఖు నుంచి 13వ తారీఖు జరగబోయే దాన్ని మాత్రం అసలు గ్రామాలలో ఉత్పత్తికి సహకరించినటువంటి వాద్యాలు, సంగీతం కావచ్చు, జానపదాలకు ఉపయోగపడేటువంటి వాద్యాలన్నీ ఒకటొకటి అసలు చూస్తే అసలు ఆడికి జరగబుద్ధి కాదు. మీరు వచ్చి చూస్తే కనుక అక్కడి నుంచి జరగబుద్ధి కాదు, ముగ్ధులం అయిపోతాం. అసలు ఎట్లా పరిణామ క్రమంలో మార్పు జరుగుతున్న పరిణామ క్రమంలో ఒక్కొక్క వాయిద్యం ఎట్లెట్లా మార్పు వచ్చింది, అదంతా మట్టితో చేసిన దగ్గర నుంచి చెక్కతోటి ఉన్నటువంటి మ్యూజిక్, కొన్ని సౌండ్స్ రేర్ సౌండ్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని వాయిద్యాలుగా చాలా రేర్ సౌండ్స్ ఉన్నాయి, పక్షుల లెక్క ధ్వనులు వచ్చేటువంటి వాద్యాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా అద్భుతమైన అవకాశం. ఇది ఎప్పుడో ప్రభుత్వాలు చేయనుంది. ఈవెన్ అండమాన్లో సెంటినెల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టిపికల్ ట్రైబ్స్లో ఎగ్జిబిషన్స్లో కూడా అక్కడ వాళ్ళు వాడినటువంటి చూస్తాం మనము. ఇప్పుడు మన శ్రీశైలం దగ్గర పోతే చెంచులకు అక్కడ వాళ్ళ వాటికి చూస్తాం. కానీ ఇవన్నీ కలగలిపి ఒక్క దగ్గర ఈ దక్కన్ ప్లాటోలో ఉన్నటువంటి, దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాదాలు మొత్తం మేజర్గా ఇప్పుడు ఉన్నాయి. అంటే చాలా పాత అయినాన్ని కలెక్ట్ చేసి ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేది మాత్రం ఒక అరుదైన అవకాశం. అన్ని కలిపి ఒక దగ్గర ఉండేది అనేది అక్కడ అన్నవాళ్ళ కూడా ప్రభుత్వం పెట్టిన దాంట్లో ఉన్నాయి. కానీ అవి చాలా కొన్ని 3-4 జాతులకు సంబంధించినటువంటి ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం 120 పైచిలుకు ఉన్నాయి, ఇంకొకటి 2 యాడ్ అయ్యేవి కూడా ఉన్నాయని తెలుస్తున్నది. సో ఇది గవర్నమెంట్ వాస్తవం కూడా సార్ అన్నట్టు గవర్నమెంట్ స్పందించాల్సింది. ఎప్పుడో ప్రభుత్వాలు వీటిని రక్షణ చేయనుండే చేయలేదు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం ఈ పరిశోధనల తేలిన వాటన్నింటినీ ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టి చూసేటువంటి ఒక అరుదైన అవకాశం. ఈ దీంతో అపీల్ కూడా ఏంటంటే అందరు వచ్చి వీటిని చూడాలి. ఇది ఇటువంటి అవకాశం కూడా మళ్ళా మళ్ళా దొరకదు. స్పెషల్గా తెలంగాణ కల్చరల్ కు తర్వాత సాహిత్యానికి ఫోక్ ఎక్కువ అటాచ్డ్ ఉంటుంది కాబట్టి తెలంగాణ సమాజం తెలంగాణ సమాజానికి ఒక అపీల్ ఏంటంటే ఇది ఒక రేర్ అవకాశం. ఇప్పటివరకు గతంలో ఎప్పుడు జరగంది, ఫ్యూచర్లో ఎవరు చేస్తారో సార్ లాంటి వాళ్ళు ఉంటే తప్ప ఇది జరగదు. ప్రభుత్వం టేకప్ చేస్తే మాత్రం చేయవచ్చు. కానీ ఈ టాస్క్ కూడా ఏంటంటే మారుమూల ఏదో గ్రామాలలో కాదు, పాటలు లేనటువంటి కాళ్ళనడకలతో కూడా పోలేనటువంటి ప్రాంతాలకు పోయి కూర్చొని వాళ్ళతో ఒక 2 రోజులు కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసి అవన్నీ తీసుకురావడం జరిగింది. కనుక వీటన్నిటికి అప్పీల్ ఏంటంటే సాలార్జంగ్ మ్యూజియంలు ఇక్కడికి రాగానే ఆ మ్యూజియంలో పోయేటోళ్ళందరూ కూడా ఒకసారి ఈడికొచ్చి చూసి అక్కడి ఓనోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అక్కడ ఓయనోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు బ్రోషర్ని రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తీసుకోవచ్చా?
సరే